చెందుర్తి మండలము కిష్టంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ జెండా గద్దెను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు మాట్లాడుతూ దేశ యువత బీజేపీకి వెన్నుముకలా ఉన్నారు. భవిష్యత్ బీజేపీదే. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో విచ్చలవిడిగా ధన ప్రభావంతో ప్రలోభాలకు గురిచేసి గెలుస్తున్నా కూడా యువకులు మాత్రం బీజేపీతోనే సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి పన్నీరు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య, చెందుర్తి మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, వంకాయల కార్తీక్, ఇందూరి ప్రసాద్, పోవారి గణేష్, లింగంపల్లి బాబు, మ్యాకాల మహిపాల్, సిర్రం తిరుపతి, మాటకం మల్లేశం, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనం భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ చేసిన తర్వాత మిగతా పార్టీలకు మన పార్టీలకు వ్యత్యాసం యువతకు తెలుసు, ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ 6 సంవత్సరాల నుంచి ఉద్యమంలో సెంటిమెంట్తో వచ్చింది, గెలుపు సెంటిమెంట్తోనే గెలిచింది. మనం రీసెంట్లీ ఎలక్షన్స్ చూసినట్టయితే విధానం లేదు, సిద్ధాంతం లేదు, ఆలోచన లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఎట్లయినా చేసి ఎలక్షన్లో గెలవాలి. మేనిఫెస్టో ఏంటంటే అదే. సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలు బేరిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకున్న నాయకులు తీసుకున్నాయన, మీ పెన్షన్స్ పోతాయి, మీకు ఇచ్చే బెనిఫిట్స్ పోతాయి, సబ్సిడీలు పోతాయని బేరిస్తూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా కార్యకర్తలు కూడా అదే చెప్తా ఉన్నా, మనం ప్రజలను మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియలేదు. ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలలో కూడా మన వాటనే మనం ఇచ్చింది. ప్రజల సొమ్మే వాళ్ళు ఇస్తాను. ఆయన జర్మనీకి వెళ్ళి పట్టుకురాలేదు, ఈయన అమెరికాలో సంపాదించి పట్టుకురాలేదు మంత్రి గారు. మరి దాన్ని చూసుకొని జబ్బలు జరుచుకుంటూ మేము చాలా బాగా పనిచేస్తున్నాం, మేము భావిస్తున్నాం. పూర్తి రాజకీయాలను అవినీతి కూపంగా తయారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. స్థానికున్న నాయకత్వం ఎమ్మెల్యే గారు చాలా పెద్ద పెద్ద ముఖ్యులు ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భాషలు చెప్పాలంటే నిజంగా కూడా అవినీతిని 6 సంవత్సరాలు పెంచలేదు. ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇలా వేమనాడ మున్సిపాలిటీ ఎన్నికలకు వస్తే 1 కోట్ల ఖర్చు అయింది. మరి నిన్నాక మనం చెప్తా ఉన్నారు, కౌన్సిల్ గెలిచిన కౌన్సిలర్లకు 10-10 లక్షలు ఇప్పించాడు అని. మరి నీ క్యారెక్టర్ ఎడబోయింది, నీ విలువలు ఎక్కడ పోయినాయి, నీ ఎడ్యుకేషన్ ఎడబోయింది. ఓ అవినీతి కూపంగా రాజకీయాలు తయారు చేసుకుంటూ అధికారం ఉన్నాం కదా, ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద అనేక రకాలుగా సంపాదించుకుని ప్రజల మీద పెట్టి, ప్రజలను మభ్యపెట్టి ఏ రకంగా ఎన్నికల గెలవడం తాపత్రయం ఎంతవరకు సంబంధిస్తాం ఆలోచించాం. మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఎక్కడ గెలిచినా ఓడినా ఈ పార్టీలు ఉంటాం. డబ్బు కోసం పనిచేసే పార్టీ, రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ రోజున చిందుర్తి మండలం కృష్ణంపేట గ్రామంలో గ్రామశాఖ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో మరి జెండా గద్దే జెండా కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మరియు మండల కార్యవర్గం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈ విధంగా ఈ సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, నిన్నటి ఈ రోజున కూడా ఢిల్లీలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఒక సామాన్య బీజేపీ కార్యకర్తగా ఏ ఎన్నికతో సంబంధం లేకుండా, అంటే గెలిచామని విరవీగకుండా, ఒకవేళ ఓడిపోయామని నిస్పృహ కాకుండా, గెలిచినా ఓడినా ఒక జెండా పట్టుకుని ఒక వ్యక్తి 100% ఆ జెండాకు న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. మేము గెలిచిన పార్టీలోనే ఉంటాం, ఓడినా పార్టీలోనే ఉంటాం, ఇదే పార్టీలో కొనసాగుతాం. ఈ పార్టీ మూలాలు మేము మరొకసారి మా తరంలో మేము పార్టీకి బలమైన పునాదులు మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా 2023 ఎలక్షన్లో రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి గ్రామంలో బీజేపీని గల్లీ గల్లీ స్థాయికి తీసుకెళ్ళి తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడమే మా లక్ష్యం.